సక్తుమివతిత ఉనాపునందో యత్రధీరా మనసా వాచమక్రత. ఓం నమో గణపతయే. హిందూ ధర్మక్షేత్రం కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక ముఖ్యమైన సూచన చేయబోతూ ఉన్నాను. ఏమిటి సూచన అనంటే, మనందరికీ తెలుసు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరానికి రాజు అధిపతి అంగారకుడు, కుజుడు. పంచాంగకర్తలు పంచాంగాల్లో అనగా జ్యోతిష్య శాస్త్రం చెబుతూ ఉన్నటువంటి సంవత్సర ఫలం ఏమిటి అని మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే, క్రోధి సంవత్సర ఫలం సస్యవృద్ధి బాగుగా ఉంటుందిట. సస్యవృద్ధి అనంటే సస్యం అనంటే కనుక ధాన్యాలు, వ్యవసాయం, పాడి పంటలు ఇవన్నీ కూడా వృద్ధి బాగుంటుంది. వృద్ధి అన్నారు అనంటే కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది అని. కానీ ఆ తరువాత చెబుతూ ఉన్నారు, దంపతులు పరస్పరము వైరము విడిచి సంయమనముగా ఉండవలెను. ఈ సంవత్సరం గొడవలు అయ్యేటటువంటి అవకాశం చాలా ఎక్కువ. దంపతుల మధ్య కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య, తల్లి కొడుకుల మధ్య, తల్లి కూతుళ్ళ మధ్య, భార్యాభర్తల మధ్య, అదేవిధంగా అన్నదమ్ముల మధ్య, ఈ విధంగా ఎక్కడంటే అక్కడ గొడవలు జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. కావున సంయమనం పాటిస్తూ ఉండాలి. వీలైనంత సాత్వికంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. వీలైనంతగా కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ ఉండాలి. ఈ విధంగా గొడవలు జరగకుండా ఎవరికి వారు ప్రేమని పంచుకుంటూ కనుక ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. కావున గొడవ అవ్వడానికి ఉన్నటువంటి ఏ అవకాశాన్ని కూడా దగ్గరకు రానివ్వద్దు. గొడవలకు దూరంగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ యొక్క సంవత్సరం పాలకులు స్వార్థబుద్ధితో ఉంటారు. పాలకులు స్వార్థబుద్ధితో ఉంటారు అనంటే సహజంగా కలియుగంలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చెప్పాలా, మీకే తెలుసు, పాలకులు స్వార్థబుద్ధితో ఉందరు, వారి మధ్య కూడా ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఈ సంవత్సరం పూర్తిగా ఘర్షణ వాతావరణం, గొడవలు ఇవన్నీ కూడా చాలా గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి. సత్వగుణంతో, సాత్విక స్వభావంతో, ప్రేమతో ఉన్నట్లయితే కనుక ఈ యొక్క సమస్యను అధిగమించవచ్చు. స్వస్తి.